వస్తే ఇందులో తినడానికి ఒక నాలుగు ఐటమ్స్ బయటకు వెళ్ళి హోటల్లో తినే ఉంటాయి, అంటే కొన్ని జాగ్రత్తలతో. ఆ నాలుగు ఐటమ్స్ ఏంటంటే, ఒకటి చికెన్ తండూరి కలర్ లేకుండా, గుర్తుపెట్టుకోండి కలర్ ఉండకూడదు, ఎట్టి బస్సులో బయట కలర్ వేస్తారు, చికెన్ తండూరి కలర్ లేకపోతే తినండి. లేదా చికెన్ టిక్కా, చికెన్ టిక్కా, లేదా చికెన్ కబాబ్, లేదా గ్రిల్డ్ చికెన్. చికెన్ టిక్కా, చికెన్ కబాబ్, తండూరి చికెన్, గ్రిల్డ్ చికెన్, ఈ నాలుగు మాత్రమే కలర్ ఎట్టి బస్సులో ఉండకూడదు, అది తీసుకోవాలి. మిగిలిన ఏమీ తినకూడదు. ఎందుకంటే ఇవాళ హోటల్కి వెళ్తే మాంసాహారంలో ప్రధానంగా కలిపేది జీవితానికి అత్యంత హానికరమైన ఐటమ్ MSG టేస్టింగ్ సాల్ట్, అజినమోటో. ఈ మూడింటి పేరు ఒకటే, మూడింటి అర్థం. ఈ మూడింటిని ఒక రకంగా విషం అని చెప్పచ్చు. అనేక దేశాలు దీన్ని బ్యాన్ చేశారు. ఒక గుట్కా ఏ రకంగా మనిషికి హాని చేస్తుందని మన ముఖే స్టోరీ చూపించి మనకి టీవీలో అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. దురదృష్టం, అజినమోటో కూడా అదే స్థాయిలో మనిషికి క్యాన్సర్ తెప్పిస్తుంది. అజినమోటో గురించి మాట్లాడలేదు. మన బజార్ చివర పెట్టిన తోపుడు బండి దగ్గర నుంచి 5-స్టార్ హోటల్ వరకు అన్ని చైనీస్ ఐటమ్స్ లో, అన్ని చైనీస్ ఐటమ్స్ లో, అన్ని ఫ్రైడ్ రైస్ లు, నూడిల్స్ లో అజినమోటో లేకుండా వాళ్ళు పెట్టరు, మనం తినం. టాటా గ్రూప్ లాంటి ITC హోటల్స్ లో మాత్రమే వాళ్ళు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని వాళ్ళు సర్వ్ చేయరు. మీరు ఈ ప్రోగ్రామ్ లో వద్దు, తర్వాత కూడా వద్దు, మాక్సిమం అవాయిడ్ చేయండి. అంటే ఇప్పుడన్నా తిన్నా పర్లేదు, కానీ రోజువారీ చిల్లీ చికెన్ లాంటి తింటే క్యాన్సర్లు ఇవాళ బాగా రావడానికి కారణాల్లో ఈ ఫుడ్ ఐటమ్ చాలా ప్రధానమైంది. అజినమోటో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు మాంసాహారంలో అత్యంత ఇంపార్టెంట్ది, అత్యంత ఇంపార్టెంట్ మటన్ బోన్స్ సూప్. మటన్ బోన్స్ సూప్ ఇది చాలా చాలా బలమైందండి. ఈ ప్రోగ్రాంకి మరీ మరీ మంచిది. మీకు మటన్ సూప్ చేయడం చాలా మంది తెలుసు, కానీ నేను చెప్పే విధానంలో మాత్రమే చేయాలి. సూప్ అంటే అదే, దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం మాత్రమే మీరు చేయాలి. అదేంటంటే మీరు ఎలా కాసుకోవాలో ఉదాహరణకు చెప్తాను. ఉదాహరణకి మీరు ఒక కిలో మటన్ బోన్స్ తీసుకోండి. బోన్స్తో పాటు కండ రాకూడదు, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ బోన్స్. బోన్స్ తీసుకుని వాటిని కుక్కర్లో పెట్టండి. 2 లీటర్ల నీళ్లు కలపండి కుక్కర్లో. 2 లీటర్ల నీళ్లు కలిపి 12 కోతలు వచ్చే వరకు పొయ్యి మీద ఉంచండి, 12 కోతలు. అప్పుడు ఆ గ్యాస్ అయిపోయిన తర్వాత ఆ నీళ్లు ముక్కలు కలిపి వేరే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి, పెద్ద గిన్నెలోకి. ఆ పెద్ద గిన్నెలో అక్కడ 4 లీటర్ల నీళ్లు ఎక్స్ట్రా కలపండి. ఆల్రెడీ 2 పోసారు కుక్కర్లో పెట్టే ముందు, ఇప్పుడు 4 కలపండి. 4 పెట్టిన తర్వాత మన గ్యాస్ పొయ్యిలో చిన్న పొయ్యి మీద, చిన్న పొయ్యి మీద సిమ్లో పెట్టండి. సిమ్లో 7 గంటల సేపు పెట్టాలండి, గుర్తుపెట్టుకోండి, 7 అవర్స్, 7 గంటలు. సూప్ రూల్, నిజానికి ఒరిజినల్ సూప్ రూల్ అంటే 48 గంటలు, 36 గంటలు అలా పెట్టాలి. అలా చేస్తే ఇళ్లలో నీకు విడాకులను ఎత్తాం, కానీ మేము అంతగా పొయ్యి ముందు ఉంచు అని చెప్పేస్తారు కరాకండికి మన మొహాట లేకుండా. ఆ ప్రమాదాన్ని నివారించడానికి కాస్త రీమిక్స్ చేసాం. 6 గంటలు మాత్రం తప్పదు, మీరు అలా చేయండి. పొయ్యి మీద పెట్టిన తర్వాత చక్కగా ఒక మూత ఓడుగులుగా పెట్టండి. మూతని లైట్గా, అంటే ఓడుగులుగా పెట్టడం అంటే కొంచెం గ్యాప్ వదిలితే గ్యాస్ పోతా, లైట్గా ఆవిరిపోతూ ఉంటుంది. మధ్యలో చూసుకోండి. ఎందుకు చూసుకోవాలంటే, మీరు పుసుక్కును మీరు మూత ఎక్కువ తీశారనుకోండి, ఆవిరి కొంచెం పక్కకు పడేదని మీరు చూసుకోకుండా, ఈ నీరంతా బాగా ఆవిరి బాగా వెళ్ళిపోయిందంటే కసేపాకి ఏం మిగలదు, ఒక 3 గంటల మొత్తం మట్టం అయిపోతుంది మీ సిమ్లో కూడా. కాబట్టి మూతను చూసుకుంటూ ఉండండి. ఒకవేళ కబాబ్ ఏదైనా మూత పొరపాటును కొంచెం ఎక్కువ తెలుసుకుందా అనుకుంటే నీళ్లు కొంచెం కలుపుకోండి, మధ్యలోనే కలుపుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అలా 6.5 గంటలు అయిపోయిన తర్వాత, మనకి 6.5 గంటలు లేదా 6.25 గంటలు అయిన తర్వాత అక్కడ మీరు వెజిటబుల్స్ కలపండి. వెజిటబుల్స్ అంటే మునక్కాయ, టమాటా. సూప్ టేస్ట్ రావడానికి ఏం కలపాలో మీకు తెలుసు, అవన్నీ మీరు కలుపుకోండి. పచ్చిమిరకాయలు అన్నీ వేసుకోవచ్చు అండి, అన్నీ మీకు మీకు తెలుసు రుచి రావడానికి ఏముంటాయో అన్నీ వేసుకోండి. 1.5 నుంచి 3 గంటలు దాంతో కలిపి మరిగిన తర్వాత మొత్తం 7 గంటలు అవ్వగానే పొయ్యి మించి దించండి. తర్వాత ఆ ముక్కలు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ మొత్తం అవతల పారేయండి. సూప్ రూల్, సూప్ రూల్ ఏంటంటే సూప్లో ముక్కల్ని పొరపాటును కూడా యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి, అది సూప్ రూల్. తీసి అవతల పారేయండి. తర్వాత మీరు తర్వాత దాన్ని తాలింపు పెట్టుకుంటారు. ఉప్పు, కారం, మసాలా మీ ఇష్టం, టేస్ట్ మీ ఇష్టం. మీరు కలుపుకునే పుదీనాలు, కొత్తిమీరలు అన్నీ మీ ఇష్టం. చక్కగా చేసుకోండి. దాన్ని నేరుగా మీరు కప్పులో తీసుకోవచ్చు, లేదా దాన్ని వారాన్ని సరిపడ వస్తుందని మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఆ లిక్విడ్ అంతా జెల్లాగా మారుతుంది, గుర్తుపెట్టుకోండి, జెల్ అవుతుంది. ఆ జెల్ని మీరు తీసేటప్పుడు మళ్ళీ ప్రొసీజర్ ఉంది, కొంతమంది తెలియక జెల్
జల్లు తీసి సగం వేసి దాంట్లో నీళ్లు కలుపుతారు, అలా చేయొద్దు. జల్లని కప్పుండా తీసుకుని యాజ్ ఇట్ ఈస్ గా మైక్రోవేవ్లో పెట్టండి, లేదా మైక్రోవేవ్ లేనాళ్ళు వేడి నీళ్ళ గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి మీరు అలా కరిగించుకుని తాగండి. ఇక్కడ మీకు ఈ స్టేజ్లో పిల్లర్ నెంబర్ వన్ చెప్తాను. పిల్లర్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ తప్పులు చేసేది ఇక్కడే. లక్ష మంది పోగలం చేస్తే అందులో 1000 మంది తప్పు చేస్తే, ఆ 1990 మంది తప్పు చేసేది ఈ ఒక్క పిల్లర్లోనే. ఇది మీరు సరిగ్గా అర్థం చేసుకుని చేస్తే ఈ ప్రోగ్రామ్ అలా వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా వినండి. పిల్లర్ నెంబర్ వన్, ప్రతి మనిషి రోజుకి 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు, 70 to 100 గ్రాములు ఫ్యాట్ తీసుకోవాలి. 70 to 100 గ్రాములు గుర్తుపెట్టుకోండి, నేను ఎంఎల్ అంటలేదు, గ్రాములు అంటున్నాను. ఫ్యాట్ తీసుకోవాలి. ఫ్యాట్ అంటే ఏంటి? కోడిగుడ్డు ఎల్లోలో ఫ్యాట్ ఉంటుంది, అది ఫ్యాటా అంటే అది ఫ్యాటే కానీ ఫుడ్ ఫ్యాట్. అది నేను చెప్పిన 70 to 100 గ్రాముల ఫ్యాట్ డెఫినేషన్లోకి రాదు. నాటుకోడి చికెన్ ఉన్నప్పుడు స్కిన్లోంచి బాగా కొవ్వు వస్తుంది, అది ఫ్యాటా అంటే అది ఫ్యాటే కానీ నేను చెప్పిన డెఫినేషన్లోకి రాదు. మరి నేను చెప్పిన డెఫినేషన్లోకి వచ్చే ఫ్యాట్ ఏంటి అంటే, నేను మీకు మొదట్లో వంట చేసుకోవడానికి 7 ఆయిల్స్ చెప్పాను. 7 ఆయిల్స్లో 7వది చీజ్ మినహా మిగిలిన 6టిని ఫ్యాట్ అంటాం. అంటే ఒకసారి మళ్ళా గుర్తు చేసుకోండి, పునశ్చరణ చేసుకోండి. కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, అమూల్, విజయ హెరిటేజ్ లాంటి కంపెనీల బటర్ ప్యాకెట్, అంతవరకే. చీజ్ లేదు, గుర్తుపెట్టుకోండి. చీజ్తో కేవలం మీరు వంట మాత్రం చేసుకోవచ్చు కానీ ఫ్యాట్ కోటాలోకి అది రాదు. అర్థమైందండి? సో వీటిని తీసుకోవాలి. వీటిని తీసుకోండి. ఎలా తీసుకోవాలి? మీరు ఇన్నాళ్ళు కూరల్లో చపాతీలో నెయ్యి వేసుకుంటాం, నూనె వేసుకుంటాం మానేశారు. ఇప్పుడు మీరు కొత్తగా ఫ్యాట్ తింటే మొదలు పెట్టారు ఈ ప్రోగ్రాంలో. మీరు వేయాలంటే మీకు మీరు ఏమనుకుంటారంటే, సడన్గా ఏముంది కూరలో వేసేద్దాం అనుకుంటారు. వెళ్ళదు, కూరలో వేస్తే వెళ్ళదు. ఇన్నాళ్ళు ఎంత వేసారు, ఇప్పుడు సడన్గా ఎంత వేస్తే అది వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే, ఉదాహరణకి మీరు ఒక ఆమ్లెట్ వేద్దాం అనుకున్నారు 3 గుడ్లతో. 3 గుడ్లో మీరు 20 గ్రాములు నెయ్యి వేశారు. వేడైన తర్వాత ఆమ్లెట్ వేశారు. ఆమ్లెట్ అందులో తినంగా ఆమ్లెట్ని తీసి వేరే దాంట్లో పెడతాం ప్లేట్లో. అప్పుడు మీరు ప్లేట్లో ఆవిరైపోయి పోయింది కానీ, ప్రాసెస్లో వేస్ట్ అయింది కానీ, లేదా 3 గుడ్లో మిగిలిపోయిన ఆయిల్ కానీ 12 గ్రాములు అక్కడే పోతుందండి 3 గుడ్లోంచి. సో ప్లేట్లో పెడతాం. ప్లేట్లో పెట్టిన తర్వాత ఆమ్లెట్ కింద ప్లేట్కి అంటుకుంటుంది ఆయిల్. అలా ఒక 2-3 గ్రాములు పోతే నిక్కరంగా 5 గ్రాములు నోట్లోకి వెళ్తుందండి 20 గ్రాములు వేస్తే. దాంట్లో నేను చెప్పిన 70 to 100 గ్రాముల ఫ్యాట్లో నోట్లోకి వెళ్ళిన నిక్కరంగా వెళ్ళింది లెక్క, కానీ మీరు అందులో ఎంత వేసారనేది లెక్క కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు చికెన్ వేసినా కూడా ఏమవుతుందంటే, చికెన్ ఫ్రై చేశారు, ఇంత నెయ్యి వేసి లేదా ఇంత కొబ్బరి నూనె వేసి మీరు ఫ్రై చేశారు కానీ పీల్చదు, గుర్తుపెట్టుకోండి. గారెలు పీలుస్తాయి, లేకపోతే పూరీలు పీలుస్తాయి, పచ్చిమిరకాయ బజ్జీలు పీలుస్తాయి. మీరు ఏదైనా ఆయిల్ వేస్తే ఫుడ్, అవి పీలిస్తే ఎంత ఆయిల్ వచ్చేసి మనకి ఇలా నొక్కితే ఆయిల్ గారిపోతాయి. మీరు చికెన్ ముక్క పీల్చదు, కోడిగుడ్డు ఆమ్లెట్ పీల్చదు. దానికి అంటుకున్నది ఏమైనా వచ్చింది మీరు ఎలా అంటే పడిపోతుంది అంతే. ఎందుకంటే దాన్ని పీల్చే స్వభావం లేదు కాబట్టి మీకు వెళ్ళదు. మీరు ఈ ప్రోగ్రాంలో మ్యాక్సిమం 2 సార్లు మాత్రమే సాలిడ్ తింటారు, 2 సార్లు మాత్రమే. కాబట్టి రోజులో మీరు కష్టపడినా కానీ ఎంత ఎంత ఆయిల్ వేసినా కానీ ఎఫెక్టివ్గా నోట్లోకి వెళ్ళేది 10 to 15 గ్రాముల మించి వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. నేను మిమ్మల్ని 70 to 100 గ్రాములు తినాలన్నాను. అంటే కనీసం 80 to 90 గ్రాములు మీరు తీసుకుంటే, 10 తగ్గినా 10 ఎక్కువైనా మన లెక్కలో సరిపోతుంది. 80 to 90 గ్రాములు మీరు తీసుకుంటే ఇక్కడ మీకు 10-15 గ్రాములే వెళ్ళింది. మరి మిగిలింది ఎలా తీసుకోవాలి? మిగిలిన 60-70 గ్రాములు ఎలా తీసుకోవాలంటే, నేరుగా తీసుకోవాలి. నేరుగా అంటే నా మీనింగ్ పోసుకుని తాగేయండి అని కాదు, కూరలో కాకుండా డైరెక్ట్ 100% లోపలికి వెళ్ళే విధంగా. కూరలో వేస్తే వేస్ట్ అవుతుంది కదా, అందుకని ప్రాసెస్ వేస్ట్ కాకుండా నేరుగా తీసుకున్న అంటే నేరుగా తాగమని కాదు. ఇందాక నేను మటన్ సూప్ చెప్పాను కదా, ఆ మటన్ సూప్ ఇంత తీసుకోండి. చక్కగా 20 గ్రాముల కప్పులో నెయ్యి వేస్తే, నెయ్యి లేదా కొబ్బరి నూనె వేసి లేదా వేసి తీసుకుంటే తాగానే మొత్తం వెళ్ళిపోతుంది. పింగాణి కప్పు ఏం పీల్చదు కదా, మీరు అలా పోసినప్పుడు సూప్తో పాటు కలిపి మొత్తం వెళ్ళిపోతుంది. అలా మీరు మిగిలిన కోటాను డైరెక్ట్గా పంపించి తీరాలి. ఈ సూప్లోనో లేకపోతే వెజ్ సూప్ తర్వాత చెప్తాను, లేదా గ్రీన్ టీలు కానీ ఇలాంటి వాటితో కలిపి ఫ్యాట్ని పంపించాలి. కొబ్బరి నూనె చాలా చాలా మంచిదని చెప్పారు, కానీ దీంతో చిక్కుంది. కొబ్బరి నూనె నేరుగా తీసుకోకూడదు. నేరుగా తీసుకున్న వాళ్ళందరికీ ఎక్కువ మందికి 90% మోషన్స్ అవుతాయి.
10% ఓకే అవ్వదు, మోషన్స్ అయిపోతాయి. ఒక్కసారి ఎప్పుడు తాగద్దు. కొబ్బరి నూనె ప్రోగ్రామ్ లో వాడేవాళ్ళు ఖచ్చితంగా రోజులో 10 గ్రాములు దాటకుండా 6 నుంచి 7 సార్లు తీసుకోండి. అంటే ఇప్పుడు సూపు తాగుతారు పొద్దునే, మళ్ళీ ఇంకో 2 గంటలకి ఇంకొంచెం సూపు 10 గ్రాములు, ఇంకొంచెం మటన్ సూపు 10 గ్రాములు, లేదా కొంచెం వెజ్ సూపు ఇంకో 10 గ్రాములు, అలా 6-7 సార్లుగా తీసుకోండి. ఒక్కసారి తీసుకోవద్దు. నష్టం ఏంటంటే మీరు పొద్దున్నే 40 గ్రాములు 50 గ్రాములు తాగేశారనుకోండి, మోషన్స్ అయ్యే స్వభావం ఉంటుంది దానికి. మీరు తాగానే మోషన్ అయిపోతుంది అనుకోండి, ఆ కొబ్బరి నూనె కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు రోజులే మీకు ఆయిల్ కోట చాలా నీరసం వస్తుంది. అదే 10 గ్రాములు తీసుకున్నారనుకోండి, అది వేడి సూపుతో మోషన్ అయ్యేంత విషయం ఉండదు. ఒకవేళ 10 గ్రాములు పోయినా కానీ ఇంకో 10 గ్రాములు ఇంకో గంటలు ఇచ్చేస్తాంగా, రోజులు కొంచెం కొంచెం కవర్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కొబ్బరి నూనెని ఎవరు నేరుగా తాగద్దు, అది ఇబ్బంది కలిగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా లేదండి, ఈ కొబ్బరి నూనెతో మేము వేగలేకపోతున్నాం అంటే మనకి మిగతా ప్రత్యామ్నాలు ఉన్నాయి. మీలో పెరుగు మీద మేగడ, వెన్నపూస, నెయ్యి ఇష్టంగా తినేవాళ్ళు ఒకసారి చేయతండి.